హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, గర్భధారణ సమయంలో మనకి కడుపులో ఉన్న శిశువు చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా, చాలా బొద్దుగా, అందంగా, మంచి తెలివితేటలతో పుట్టాలి అంటే గర్భిణి కొన్ని నియమాలు అనేది పాటించాలండి. సో అవి పాటిస్తే శిశువు అనేది చాలా హెల్దీగా పుడుతుంది, చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి బరువుతో కూడా కడుపులో ఉన్న శిశువు అనేది పుడుతుంది. కాబట్టి ఇప్పుడు గర్భిణీ చేయాల్సిన పనులు ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, సో అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మాకు ఈ వీడియోస్ కావాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ప్రెగ్నెన్సీలో అంటే ఆ వీడియోస్ అనేది మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వీడియోలోకి తెలిపోదాం. మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే, గర్భధారణ సమయంలో ఫస్ట్ థింగ్ గర్భిణీ చేయాల్సింది ఏంటంటే శరీర ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలండి. అంటే గర్భధారణ సమయంలో గర్భిణీ అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలాంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండకూడదు. అంటే తల్లి అనేది ఎంత యాక్టివ్గా, ఎంత హ్యాపీగా, ఎంత మంచి ఆరోగ్యకరంగా ఉంటుందో కడుపులో ఉన్న శిశువు కూడా అంత హెల్దీగా, ఆరోగ్యకరంగా, మంచి బ్రెయిన్ డెవలప్మెంట్తో, బొద్దుగా, అందంగా, మంచి వెయిట్తో అనేది పుడతారండి. సో ఇప్పుడు తల్లి అనేది మంచి డైట్ కూడా మెయింటైన్ చేయాలి. ఎలా అంటారా, మెయిన్లీ మస్ట్ అండ్ షుడ్గా తల్లి నుంచి బిడ్డకి అందాల్సిన పోషకాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, విటమిన్ B12 అనేది ఖచ్చితంగా తల్లి నుంచి బిడ్డకి వెళ్ళాలి. అలాగే విటమిన్ సి, విటమిన్ డి, అలాగే జింకు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 పోషకాలు కూడా ఖచ్చితంగా తల్లి నుంచి బిడ్డకి వెళ్తే బేబీ అనేది చాలా మంచి, అందంగా, హెల్దీగా, మంచి పోషకాలు, ఎలాంటి లోపాలు లేకుండా పుడుతుంది. అంటే విటమిన్ B12, విటమిన్ సి అనేది ఎక్కువగా నారింజ పండ్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో నారింజ పండ్లు ఎక్కువగా, సిట్రస్ పళ్ళు అంటే నిమ్మ అంటే నారింజ జ్యూసు, అలాగే లెమన్ జ్యూసు డైలీ మీరు తీసుకుంటే బిడ్డకి విటమిన్ సి అనేది ఎక్కువగా అందుతుంది. అంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది, బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాదు, బేబీ చాలా హెల్దీగా పెరుగుతుంది. అలాగే విటమిన్ డి వచ్చేసరికి ఏంటంటే, మనకి ఆల్రెడీ డాక్టరు విటమిన్ డి అంటే మనకి ఎక్కువగా బయట ఈవినింగ్ టైము సూర్యోదయం, అంటే సూర్యోదయం అనేది గర్భిణీ పని ఖచ్చితంగా పడితే బెటరు. అంటే ఎముకలు చాలా దృఢంగా ఉండేందుకు విటమిన్ డి అనేది ఎక్కువగా తీసుకోమంటారు. అంటే పాలు, గుడ్డు ఇలాంటివంతా డైలీ కూడా గ్లాస్ పాలును ఒక గుడ్డు అనేది తీసుకోమని చెప్తారు. ఎందుకంటే బేబీ హెల్దీగా పెరగడానికి ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్గా ఉండేందుకు. సో అది, అలాగే జింకు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, ఇవి ఎక్కువ ఏంటంటే పాలకూరలో ఉంటుంది, మీట్ అంటే మాంసం అంటే మటన్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే చికెను, నెక్స్ట్ ఒమేగా 3 అంటే ఫిషెస్, ఇలాంటివంతా కూడా మనకి ఫోలిక్ యాసిడ్ లోపం అంటే ఫోలిక్ ఆమ్లం లోపం అనేది బిడ్డల్లో ఉండకూడదు. అంటే జన్యుపరమైన అంటే పుట్టుకతో వచ్చే లోపాలు లేకుండా మనకి ఫోలిక్ ఆమ్లం ట్యాబ్లెట్స్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ ఇస్తారు. ఎందుకంటే పుట్టుకతో వచ్చే లోపాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేబీ పెరిగేందుకు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే, ఆరోగ్యకరమైన బరువును అనేది మెయింటైన్ చెయ్యాలి ప్రెగ్నెన్సీలో. సో మినిమము 10 కేజీల నుంచి 15 కేజీల బరువు అయినా సరే గర్భిణీలు ఉండాలి. మరీ ఓవర్గా వెయిట్ గెయిన్ అనేది అవ్వకూడదు, మరీ తక్కువగా బరువు అనేది ఉండకూడదు. సో మరీ ఎక్కువగా బరువు ఎక్కువైనా ఊబకాయం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది పిల్లల్లో. సో అది ఒకటి. ఇంకొకటి వ్యాయామం. డైలీ కూడా మీరు యోగా చేస్తే బెటర్. యోగా చేయలేని వాళ్ళు కనీసం 1 అవర్ వాకింగ్ అయినా చెయ్యాలి. సో అదొకటి. అండ్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అంటే ఓవర్గా దేని గురించి ఆలోచించకూడదు. అంటే నార్మల్ డెలివరీ అవుతుందా, సిజరీన్ అవుతుందా, అలాగే నాకు పాప పుడుతుందా, బాబ పుడుతుందా, లేకపోతే ఇంట్లో సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మీరు మనసులో నుంచి తీసేయాలండి. దీనివల్ల ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో స్ట్రెస్ అనేది ఉండకూడదు. అలాగే పిల్లలతో హ్యాపీగా మాట్లాడాలి. అంటే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కానీ, లేకపోతే మన ఇంట్లో వీధిలో ఉండే చిన్న పిల్లలతో హ్యాపీగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే మనకి మ్యూజిక్ అనేది వింటూ ఉండాలి, మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ధూమపానం, మద్యపానం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తే బేబీ అనేది చాలా యాక్టివ్గా పుడుతుంది, మంచి బరువు అనేది వస్తుంది, అలాగే చాలా తెలివిగా, బొద్దుగా, అందంగా కూడా పుడతారండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ టిప్స్ పాటిస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్రెగ్నెన్సీ డౌట్స్ కోసం మన ఛానల్లో మెంబర్షిప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.